అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమలారా, అల్లా దేవాల, ఈ రోజున రాళ్ల అనంతపురం అనేటువంటి గ్రామంలో జొహర్ తర్వాత ఒక ధార్మిక ప్రసంగం నిమిత్తం ముఫ్తీ ముదస్సిర్ గారు నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఈ హాఫీ సాబు గారిని చూసి చాలా ఆనందం వేసింది నాకు. ఎందుకంటే ఒకటి, తెలుగు అనర్గళంగా ప్రసంగం చేస్తారు ఇక్కడ అల్లా దేవాల. మరియు 30 హాఫీ సాబ్ 30 సంవత్సరాలు ఇంచుమించుగా ఇమామత్ చేస్తున్నారు ఈయన. అల్లా దేవాల 15 మంది పిల్లలకు పూర్తి ఖురాన్ చదివించారు. అల్హమ్దులిల్లా, ఇంచుమించు 80 మంది పిల్లలు వస్తూ ఉండేవారు ఇక్కడ అల్హమ్దుల్లా. ఇప్పుడు అంటే పెద్దోళ్ళు అయిపోయారు, 15 మంది పిల్లలు ఖురాన్ పూర్తి చేసేసుకున్నారు, అయినా పిల్లలు వస్తూ ఉన్నారు అల్లా దేవల్ల. ఈ యొక్క బాధ్యత ప్రతి మసీదు యొక్క ఇమాం కూడా అక్కడ పిల్లల్ని కనుక ఫిగర్ గా తయారు చేస్తే మన తరువాత తరం మనకలా బాధపడరు, మనకలా ఇస్లాం గురించి నేర్చుకోవాలేమో, ఎవరో చెప్పాలేమో అని చెప్పి ఆలోచించరు. ఎందుకంటే అక్కడ మసీద్ యొక్క ఇమాం గారి పిల్లల్ని తయారు చేసేస్తే నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్ గా మారిపోద్ది. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఈ మంచి పని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. హృదయపూర్వకంగా దువా, అల్లా తబారక్ తాలా ఇమాం సాబు గారి ఆయుష్యులో శుభాలు ప్రసాదించుగాక, ఆరోగ్యంలో అభ్యుదయాలను ప్రసాదించుగాక. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చాలా సంతోషంగా ఉంది. అల్లా దేవుళ్ళ మాటలా మాషాల్లా.